ఉపయోగించుకో వాళ్ళం నీ జ్ఞానంతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. రావాల్సిన బిడ్డని త్వర బిడ్డలను త్వర త్వరగా మీరు జాయిన్ అవ్వడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇదిగో వచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. అయ్యా నాయన, చెప్పనై ఉంటున్న నీ బిడ్డని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. అయ్యా మాకు మీరు ఏ విధముగా నేర్పించాలని మీ సంకల్పం చొప్పున నీ దాసుడికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ బిడ్డ మాకు చెప్పడానికి నువ్వు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి శాలేం పాస్టర్ గారు ప్రయాణంలో ఉంటుండగానైనా ఆయన ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి. మరి నాయన ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ప్రజ్వలాని ప్రభా మీరు పాస్టర్ గారికి సహాయకంగా మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి ఆ బిడ్డను దీవించమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపములు క్రీస్తు యేసు పాదముల చెంత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభాకర్ గారు అంకుల్ ప్రభాకర్ అంకుల్ గారు పొరపాటున ఎడిపోయారేమో, మళ్ళీ జాయిన్ అవుతారులేమా? ఈలోగా ప్రభాకర్ గారు వచ్చే లోపల మైక్ ఆన్ చేసుకున్నాను. అందరికి నమస్కారం అండి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. గత 2 రోజులు నేను కొన్ని ముఖ్యమైన పనుల్లో ఉండిపోవడం వల్ల క్లాస్ అటెండ్ అవ్వలేకపోయాను. చాలా చాలా బాధపడుతూ క్లాస్ మానాల్సి వచ్చింది. అందుకే ఇవాళ మధ్యాహ్నం నుంచి కూర్చొని 2 రోజులు క్లాసు వీడియోలు మొత్తం చూసి దాంట్లోంచి నోట్స్ కూడా రాసుకొని సిద్ధపడి ఇప్పుడు ఈ క్లాస్కి మళ్ళీ వెనకబడకుండా ఉండాలని దేవుని దయ వల్ల అలాగా చేయగలిగాను. మరి మన ఆచార్య ప్రభాకర్ గారు చెప్తున్న సైంటిఫిక్ వేస్, వ్యాకరణం, సందస్సు ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా పాట ఎలా వ్రాయాలి అనే సబ్జెక్ట్ మీద ఆయన నిన్న మొన్న చెప్పారు. అది చాలా చాలా ఉపయోగకరంగా ఉంది. నేను దాంట్లోంచి ఆయన మాట్లాడుతుంటే చాలా నోట్స్ రాసుకున్నాను కూడా. ముఖ్యంగా ఆయన చెప్పిన మాటలు ఒకటి ఆకట్టుకున్నాయి. అసలు పాట అంటే ఏమిటి అని చెప్పారు. మాటలను అందంగాను రాగ తాళబద్ధంగాను వినిపించేది లేక వ్రాసేది పాట అని చెప్పారు. అంతేకాకుండా రాసేటప్పుడు శృతి ఆలపిస్తూ పాట రాస్తే దానికి విలువ వస్తుంది. శృతి చూసుకుంటూ లయ కూడా చూసుకుంటూ అంటే ఒక లెక్క ప్రకారం అవి వెళ్తాయి, అవి బాగా వస్తాయని ప్రభాకర్ గారు చక్కగా వివరించారు. తర్వాత పాటలో ప్రధాన అంగములు, ప్రధాన గుణాలన్నీ కూడా వివరించారు. మాట్లాడినాడు మనం, గంట సరిపోద్ది క్లాస్. మీ గురించే మాట్లాడుకుంటున్నాం ఆచార్య గారు. ఏం పర్లేదు, మీరు మనం ఒక పావు గంట అయినా స్టార్ట్ చేద్దాం, కంగారే లేదు. లేదండి, వర్క్ అని చెప్పి మీరు చెప్పిన విషయాల్లోంచి ఒక రివిజన్ లాగా చేస్తున్నాను. తర్వాత ఇంకొక విషయం ఆయన చెప్పిన దాంట్లో బాగా నచ్చింది ఏంటంటే, ఒక లెక్క ప్రకారం ఒక పాట రాస్తున్నప్పుడు ఈ ఏం చెప్పారంటే, ఎన్నెన్ని పాదాలు ఉంటే బాగుంటుంది, పల్లవిలో లేక అనుపల్లవిలో చరణాల్లో ఏది ఎక్కువైతే ఎబ్బెట్టుగా ఉంటుంది, తర్వాత మంచి సంగీతంతో జోడిస్తే ఈ పాటలకి విలువ పెరుగుతుంది, ఇవన్నీ చెప్పారు. ఇంకొక ముఖ్య విషయం ఆయన చెప్పింది సమానమైన అక్షరాలు, నంబర్ ఆఫ్ లెటర్స్ లేక సమానమైన మాత్రలు అని చెప్పారు. అది కూడా చాలా చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. పాట రాసేవాళ్ళకి ఒక లెక్క, ఒక పద్ధతి లేకుండా రాస్తే అది లయకి అనుగుణంగా ఉండదు. కాబట్టి ఆచార్య ప్రభాకర్ గారు చెప్తున్న ఈ విషయాలు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అందులోనూ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వారం క్లాసులు కాకుండా అంతకుముందు ఆచార్య ప్రభాకర్ గారు చెప్పినప్పుడు మనకు చాలా కష్టంగా అనిపించింది. ఆయన చాలా కొంచెం హై లెవెల్లో మాట్లాడారు, చెప్పారు,
సో అందరం వ్యక్తం చేశాం. ఇంకొకసారి సులువు భాషలో చెప్తే మా లెవెల్కి వచ్చి చెప్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తే ఆయన బాగా అర్థం చేసుకొని దానికి ఆయన ప్రిపరేషన్ కూడా కనిపిస్తుంది. ఆయన పేజీలు పేజీలు ఆయన నోట్స్ మళ్ళీ తయారు చేసుకొని మన కోసం చాలా సులభమైన భాషలో చాలా అర్థమైన భాషలో మనకి చాలా చక్కగా వివరిస్తున్నారు. అందులోనూ వివరంగా కూడా చెప్తున్నారు, ఒక్కొక్క లైన్ గురించి ఒక్కొక్క పదం గురించి వివరంగా చెప్తున్నారు. అదే మాటలు బోర్డు మీద కూడా రాస్తున్నారు. మన పాస్టర్ గారును రాజేష్ తాతపూడి గారు సజెస్ట్ చేసినట్టుగా ఎదురుగా బోర్డు పెట్టి మనిషి నుంచి బోర్డు మీద రాస్తుంటే మనం స్కూల్లో పిల్లల్లాగా వింటుంటే చాలా వంట పడుతుంది, చాలా మనసుకెక్కుతుంది. అట్ ద సేమ్ టైం మీరందరూ కూడా నోట్స్ రాసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే నోట్స్ రాసుకుంటున్నాను. అలా రాసుకోవడం వల్ల కూడా చాలా మనసుకి అంటుకుంటాయి ఇవన్నీ. మామూలుగా ఏదో లెక్చర్ విన్నట్టుగా వినేస్తే అంత ఎఫెక్ట్ ఉండదు, కానీ రాతలో మనం పెట్టుకుంటే అది తప్పకుండా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, మన మైండ్లో నిలిచిపోతుంది. అవండి సంగతులు. మరి ప్రభాకర్ గారి క్లాస్ కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి మనందరం ఆయనకి సమయం ఇద్దాము. థ్యాంక్స్ అండి. చక్కని అనుభవాలు చెప్పారు. ఒక విషయం ఏంటంటే, సహజంగా అత్యంత బోరుగొట్టే అంశాల్లో గ్రామర్ ఒకటండి, వ్యాకరణం మనకి. ఎందుకంటే ఇది ఒక పట్టాన్ని అర్థమయ్యే వ్యవహారం కాదు, ఇంట్రెస్ట్ ఉంటేనే అర్థం అవుతుంది. అయితే ఒక దశకు వచ్చేసరికి ఏదైనా మాకు అవసరంగా తోస్తుంది వయసును బట్టి. ఎందుకంటే పాట రాయాలంటే బిగింపు అవసరం. మీరు మొట్టమొదటి నేను చెప్పినట్టుగా పాట రాయాలంటే ముందుగా ఉండవలసింది సృజనాత్మకత ఉండాలంటే మిగతావన్నీ మిగతాయి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ సెకండరీ. మొట్టమొదట ఏ కవికైనా ఉండవలసింది తాను రాయదలుచుకున్న విషయాన్ని రాయాలన్నట్టు పట్టుదల, పేపర్ తీసుకొని రాయడం ప్రారంభించాలి. దాన్ని సృజనాత్మకత అంటారు. చేత మీ అందరికీ ఆ సృజనాత్మకత ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో వచ్చి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, నేర్చుకోగలుగుతున్నారు. నేర్చుకోవటం అంటే ఏమి లేదు, మీరు ఆల్రెడీ వచ్చు కానీ దాన్ని కొంత మళ్ళీ ప్రాక్టీస్గా నేర్చుకుంటున్నాను అంతే. ఇది నేను మీకు ప్రత్యేకంగా నేర్పిస్తున్నాను, మీకు రాదు అనే విషయాన్ని నేను అనుకోవడం లేదు. మీకు వచ్చు, దీన్ని మనం ప్రాక్టీస్ గా చేస్తున్నాం, సాధన రూపంలో చేస్తున్నాం అంటే. ఏ అక్షరాలు గురువులు అనేటటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. మనం సంయుక్తాక్షరాల దగ్గర నేను చెప్పుకుని ఆగిపోయాం. ఇక్కడ సహజంగా పాట రాసేటప్పుడు మృతాక్షరాలు మృతాక్షరాలు వాడటం అనేది దాన్ని తగ్గించాలని మన లక్ష్యం అంటారు. అంటే అసలు రాయొద్దని కాదు, మృతాక్షరాలు కానీ సంయుక్తాక్షరాలు కానీ. సంయుక్తం పర్వాలేదు, అవసరం అనుకుంటే సంయుక్తం లేకుండా సహజంగా ఏ పదం పలకదు అనుకోండి, సంయుక్తం కంపల్సరీ. కానీ ద్విత్వం అనేది మనం పాట రాసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి రాయాలి అంట. ఎందుకంటే ద్విత్వం వచ్చేసరికి ఆలాపనలో సోలోగా పాడుకోవడానికి అవి పనిచేయవు. అవి ఎప్పటికీ కూడా జానపద రూపంలోనో లేకపోతే విప్లవ రూపంలోనే పాడుకోవడానికి అవకాశం ఉంది. విప్లవ గీతాలు చూడండి. విప్లవ గీతాలు ఏదైనా కూడా పరుషమైనటువంటి పద సముదాయమే ఉంటుంది అందులో. మీరు ఏ పాటలోనే వినండి, విప్లవ సంబంధమైన పాటలు పరుషమైనటువంటి లేక ఒక బలగుద్ది చెప్పినట్టుగా పదాలు ఉంటాయి. మనకి పాట రాసేటప్పుడు మన అందరం సోలో సాంగ్స్ రాస్తాం కాబట్టి దైవ సంబంధమైన పాటలే రాస్తాం కాబట్టి
దైవ సంబంధమైన పాటలు రాసేటప్పుడు స్టక్ అయింది ద్విత్వాక్షరాలు ఐసా జస్ట్ ఇందాక స్టక్ అయింది ఇప్పుడు వినబడుతుందా సార్ ఓకే ఓకే దైవ సంబంధమైన పాటలకి ద్విత్వాక్షరాలు మనం రాసి సంగీత కళాకారుడు ఏమండి పదం బాగోలేదు మీరు తీసేయండి అని అంటే మనం చాలా మంది బాధపడరు కానీ కొంతమంది బాధపడతారు ఇంత మంచి పదం కదండి ఎలా తీయమంటారు కానీ ఇందువల్ల అతను తీయమంటాడంటే సోలో సంగీతానికి ఆ పదాలు నియమబద్ధంగా అనిపించవు అంచేత పాట రాసేటప్పుడే మనం ద్విత్వాక్షరాలను ప్రయోగించకుండా సరళమైనటువంటి పదాలు రాయడం కోసమే ఈ ఏ అక్షరాలు గురువులు అవుతాయి ఏ అక్షరాలు లఘువులు అవుతాయి నేర్చుకుంటున్నాం దాని కొరకు నేర్చుకుంటున్నాం మనకు రాదని కాదు ఇక్కడ విషయం అయితే మన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా సంయుక్తాక్షరాలు రాయాలా ద్విత్వాక్షరాలు రాయాలి అసలు రాయకూడదని కాదు కానీ మేజర్గా రాయకుండా ఉంటాం అన్నది ప్రధానమైనటువంటి విషయంగా మీరు మనసులో పెట్టుకుని పాట రాయాలని నేను మనవి చేస్తున్నాను ఇందులో మనకు ఏ అక్షరాలు ఆ ద్విత్వాక్షరాలు మనం చెప్పుకున్నాం అయినా ఒక్కసారి మళ్ళీ అక్కడికి వెళ్దాం ద్విత్వాక్షరాలు ఏ అక్షరాలు అంటే ఈ ద్విత్వాక్షరాలు కంటే ముందున్న అక్షరాలు ద్విత్వాక్షరాల కంటే ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి అంటే ద్విత్వం అంటే అత్త తాగు తావత్తు ఇది గురువు అవుతుంది నక్క కాపు కావత్తు నా గురువు అవుతుంది అమ్మ మాకు మావత్తు ఆ గురువు అవుతుంది నేను ఆల్రెడీ సంయుక్తాక్షరాలు మీకు చెప్పాను ఇది ద్విత్వాక్షరాలు ఈ ద్విత్వాక్షరాలు అంటే ద్విత్వాక్షరాల కంటే ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తున్నారు కాబట్టి ఏ ఏ అక్షరాలు గురువులు అవుతాయి ఇప్పుడు ఆల్రెడీ ద్విత్వాక్షరాలు చెప్పారు కదా ఆ అక్షరాలకి ముందున్నే గురువు అవుతాయి అని చెప్పారు అదే సమయంలో పక్కన ఉన్నటువంటిది లఘు అవుతుంది అని కూడా ఒక మాట చెప్తే కొద్ది ఐడియా వస్తుంది తప్పకుండా కాబట్టి ఏ అక్షరాలు మనకు గురువులు అవుతాయి అనుకుంటే లైన్ లో మనం చెప్పుకున్న కింద నుంచి పైకి వెళ్దాం మొట్టమొదటి కింద నుంచి ద్విత్వాక్షరాల కంటే ముందున్న అక్షరాలు గురువులు అవుతాయని అని అనుకున్నాం అంటే అత్త అత్త అనే పదం ఉంటే ఆ అనేది గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది అది ఓకే ఓకే ఒకవేళ అత్తయ్య అనే పదం ఉంటే తా కూడా గురువే అవుతుంది అంటే ఇక్కడ రెండు అక్షరాలు ఇది ద్విత్వాక్షరము ఇది కూడా యాగు యావత్తు కాబట్టి ఇది కూడా ద్విత్వాక్షరమే గుర్తు పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మెస్సయ్య 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 ఎస్ మెస్సయ్య 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 అన్నప్పుడు యా లేకుండా మనం మెస్స అంటే మే గురువు అవుతుంది మామూలుగా అయితే లఘు అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏ అక్షరం లేకపోతే ఒకవేళ మెస్సయ్య అనే పదం ఉంది కాబట్టి యా ఉంది కాబట్టి ఇది కూడా ఒక ద్విత్వాక్షరం కాబట్టి సా అనేది గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది ఇక్కడ కింద నుంచి మనం పైకి వెళ్తున్నాము ఏ అక్షరాలు గురువులు అంటే ద్విత్వాక్షరాల కంటే ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి అది ఆఖరిది దాని తర్వాతదే సంయుక్తాక్షరాల కంటే ముందున్న అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి అది మనం చెప్పుకున్నాం సంయుక్తాక్షరాలు అంటే ఒక అక్షరము వేరే అక్షరం యొక్క పొల్లు రావడాన్ని సంయుక్తాక్షరం అని మనం చెప్పుకున్నాం తర్వాత పొల్లు హల్లులతో కూడుకున్నటువంటి అక్షరాలు కూడా మనకి గురువులు అవుతాయని చెప్పుకున్నాం
తర్వాత విసర్గతో కూడుకున్నటువంటి అక్షరాలు గురువులు అవుతాయని చెప్తున్నారు. దీర్ఘాక్షరంతో కూడుకున్నటువంటి హలులన్నీ కూడా గురువులు అవుతాయని చెప్పుకున్నాం. దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయని చెప్పుకున్నాం. కాబట్టి దీర్ఘాక్షరులు దీర్ఘాక్షరాలతో కూడుకున్నటువంటి హలులు విసర్గతో కూడుకున్నటువంటి అక్షరాలు పొల్లు హలులతో కూడుకున్నటువంటి అక్షరాలు సంయుక్తాక్షరాల కంటే ముందున్న అక్షరాలు ద్విత్వాక్షరాల కంటే ముందున్న అక్షరాలు ఇవన్నీ కూడా గురువులు అవుతాయి అని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రెండవ విషయం ఏంటంటే ఏ ఏ అక్షరాలు లఘువులు అవుతాయి అని మనం చెప్పుకుంటున్నాం. ఏ ఏ అక్షరాలు లఘువులు ఇవి తక్కువే ఉంటాయండి మనకు ఈజీయే. మొట్టమొదటిది హ్రస్వాక్షులు హ్రస్వాక్షులన్నీ కూడా లఘువులే అవుతాయి. అంటే కొరచ అచ్చులు హ్రస్వాక్షులన్నీ కూడా లఘువులే అవుతాయి. ఇంచుమించు ఒక ఏడు ఉంటాయి. ఇవి ఏడు ఉంటాయండి. అవి రాస్తాను చూడండి. ఆ అనేది ఈ అనేది ఊ తర్వాత లు తర్వాత లు ఇది ఇంచుమించు ఇది అసలు బొత్తిగా వాడుకలో లేదు. ఇది ఇది కూడా ఇంచుమించు వాడుకలో లేదని చెప్పాలి. అది రాసుకోండి. తర్వాత ఏ తర్వాత ఓ ఇవి హ్రస్వాక్షులు హ్రస్వాక్షులు ఇవి కూడా ఇవి లఘువులు అవుతాయి. ఇది లఘువు ఇది లఘువు ఇది లఘువు రు లు ఏ ఓ అంటే లఘువు అంటే ఒక చిటిక కాలంలో పలికేదాన్ని లఘువు అని మనం చెప్పుకుంటున్నాం. తర్వాతది ఏంటంటే హ్రస్వాక్షులతో కూడిన హల్లులు రెండోది. హ్రస్వాక్షులతో కూడిన హల్లులు హ్రస్వాక్షులతో కూడిన హల్లు అంటే ఏంటంటే కా చ మి రు పో పే ఇలాగా ఇవన్నీ హల్లులండి. హల్లుల్లో కూడా పొట్టి హల్లులు హ్రస్వమైన హల్లులు మనకు ఇక్కడ పదం వాడాను. హ్రస్వాక్షులతో కూడిన హల్లులు అంటే హల్లుడికి ఖచ్చితంగా అచ్చులు ఏడైతేనే పలుకుతాయి. కా అనేది ఆ కాకి అచ్చు ఏడైతేనే కా వస్తుంది, లేకపోతే కా రాదు. అందువల్ల హ్రస్వాక్షులతో కూడిన హల్లులు అనే పదం వాడాను. కా ఒకటి చా ఒకటి మీ రూ పే ఇలాగా ఈ హ్రస్వాక్షులతో కూడుకున్నటువంటి హల్లులు కూడా లఘువులే అవుతాయి అన్న విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. తర్వాత మూడోది ఏంటంటే ఒట్రోసుడి అక్షరాలు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఈ మాట చెబుతున్నా. అంటే ఒట్రుసుడి అంటారు కొంతమంది, ఒట్రువసుడి అని అంటారు. ఒట్రువసుడి గల హ్రస్వాక్షరాలు ఇది లఘువులు అవుతాయి. ఒట్రుసుడి గల దీర్ఘాక్షరాలు ఉన్నాయనుకోండి అవి గురువులు అవుతాయి. ఇవి హ్రస్వాక్షరాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి క్రు అనే పదం ఉందనుకోండి. క్రు కృత్యర్థము అని అన్నాం అనుకోండి. కృత్యర్థము అనే పదం రాసామనుకోండి తాకు యావుతుంది కాబట్టి ఇది గురువు అవుతుంది. మామూలుగా అయితే ఇది నాకు ధావుతుంది కాబట్టి ఇది గురువు అవుతుంది. ఇది లఘు అవుతుంది. కాకపోతే మనము కృతము అని రాసామనుకోండి. కృతము అని రాసినప్పుడు ఈ క్రూ
వృతము అని రాసినప్పుడు కురు అనేది గురువు కాదు అది. దీన్ని ఒట్రవసుడి అంటారండి. ఒట్రసుడి ఒట్రవసుడి అంటారు ఏంటి? ఈ ఒట్రవసుడి ఉన్నటువంటి అక్షరాలు ఏదైనా కూడా ఇది దీర్ఘం లేకపోతే, ఇది దీర్ఘం లేకపోతే ఇది లఘువే అవుతుంది. ఒకవేళ ఇది దీర్ఘం ఉంటే మాకు ఇది గురువు అవుతుంది. ఎందువల్ల దీర్ఘం కదా, దీర్ఘం ఆటోమేటిక్ గురువు అవుతుంది కదా. కాబట్టి కృతము అంటే ఒట్రవసుడి ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా అది లఘువులే అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒట్రవసుడి క్రు, తర్వాత తృ, తృప్తి అనే పదం, సృ, సృప్తము అనే పదం ఉంటుందండి, మనం వాడుకోలేదు అది. తర్వాత ప్రూ, అయితే స్ప్రూ, ఇలాగ ఇవన్నీ కూడా లఘులు అవుతాయి గురువులు అవ్వమన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. తర్వాత సంయుక్తాక్షరాలన్నీ లఘువులు అవుతాయి. నాలుగోది ఏంటంటే సంయుక్తాక్షరాలు అన్ని లఘువులు. ఎందుకంటే ఇప్పుడు అన్యాయం అనే పదం ఉందనుకోండి, ఇది ఇది ద్విత్వాక్షరం కదండి, నాకు న్యాయోక్తు లేకపోతే సంయుక్తాక్షరం చెప్తున్నాను. మీరు మరలము అనే పదం ఉందనుకోండి, మరలము వాక్యము అనేది చెప్తాను, మరలము అనే పదం ఉందనుకోండి, రాకు లావుతుంది కాబట్టి సంయుక్తాక్షరం ఇది గురువు అవుతుంది. ఆటోమేటిక్ గా ఇది ఇది గురువు అవ్వదు, ఇక ఇది లఘువే అవుతుంది, ఇది లఘు అవుతుంది. తర్వాత ఇప్పుడు సోదరులు చెప్పినట్టుగా వాక్యము అనే పదము చూసినప్పుడు అంటే వాక్యం ఎందుకు, ఇది ఆల్రెడీ దీర్ఘం, ఇది గురువు అవుతుంది, కాకు యావత్తున్నా లేకపోయినా ఇది దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. కానీ ఇది సంయుక్త అక్షరం కాబట్టి దీనికి ఉన్న ముందు అక్షరం గురువు అవుతుంది, ఇది లఘు అవుతుంది, ఇది లఘు అవుతుంది. కానీ సంయుక్తాక్షరాలన్నీ కూడా గురువులే అవుతాయి. సంయుక్తాక్షరాల కంటే ముందు అక్షరాలు అవన్నీ గురువులు అవుతాయి, సంయుక్తాక్షరాలన్నీ కూడా లఘువులే అవుతాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఐదవ విషయం ఏంటంటే ద్విత్వాక్షరాలన్నీ కూడా ద్విత్వాక్షరాలన్నీ లఘువులే అవుతాయండి, ద్విత్వాక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి. అత్త ఉందనుకోండి, అత్త అనే పదంలో ఈ ఆ గురువు అయితే ఇది లఘు అవుతుంది, అక్క అనే పదంలో ఈ ఆ గురువు అయితే ఇది లఘు అవుతుంది. కానీ ద్విత్వాక్షరాలు అన్ని ద్విత్వాక్షరాల్లో ముందు అక్షరాలు గురువులైతే ద్విత్వాక్షరాలు ఆటోమేటిక్ గా లఘువులు అవుతాయి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి, ఏ అక్షరాలు గురువులు లేవు కావో అది గమని కింద రాసుకోవచ్చు. మీరు గమనిక అని పెట్టుకొని అక్కడ రాసుకోండి ఈ మాట, గురువులు కాని అక్షరాలన్నీ లఘువులే, గురువులు కాని అక్షరాలన్నీ లఘువులే అవుతాయి. కామన్ వర్డ్ అనమాట అది. ఇది చాలా ఉంటాయి మనకి, ఎందుకంటే 50 రకాలని చెప్పారు కాబట్టి అవన్నీ మనం చెప్పడం అవకాశం లేదు. తర్వాత సహజంగా చాలా మంది పొరపడతారు, రూకారము అంటే ఇది రూ కదండి, ఇది బా, ఇది బు, ఇది రూ. మళ్ళా చెబుతాను చూడండి, ఇది బా, ఇది బు, ఇది రూ. ఈ రూకారంతో కూడుకున్నటువంటి రూకారంతో కూడినటువంటి అక్షరం, ఈ అక్షరం ఇది చాలా మంది పొరపడతారు, సంయుక్తాక్షరం కాదు, ఇది సంయుక్తం కాదు, గుర్తుపెట్టుకో. మీరు పాట రాసేటప్పుడు మీకు అర్థమవుతుంది,
అది సంయుక్తం కాదు. రు అనేది ఇది అచ్చమైనటువంటి, రు అనేది అచ్చమైనటువంటి అచ్చు కాబట్టి ఇది లఘు అవుతుంది. దానికి ముందున్నటువంటి అక్షరము కూడా లఘువే అవుతుంది. ఇది రు అన్నాం కదా, రు అనేది ఇంకొక రూపం చెబుతాను చూడండి, అంటే మీకు అర్థం అవడానికి చెప్తాను నేను. రూకారంతో కూడుతున్న అక్షరం సంయుక్త అక్షరం కాదు అనుకున్నప్పుడు, ఆ రు అనేది అచ్చు అనుకున్నప్పుడు, అది లఘు అనుకున్నప్పుడు, దానికంటే ముందున్న అక్షరం కూడా ఆటోమేటిక్ గా లఘువే అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి అద్రు, అద్రు అని అన్నాం అనుకోండి, అదృశ్యము అదృష్టము అనే మనకు పదాలు తెలుసు కదండి. మనం ఏమనుకుంటామంటే ఇది వట్రువసుడి, అంటే వట్రువసుడి దీని అసలు రూపం ఏమిటి, బా ము రు, ఇది దీని రూపం ఒత్తు, ఇది ఈ అక్షరం యొక్క రూపము ఒత్తు రూపంలో ఇది వచ్చింది. రు అంటే ఇది అసలు రు, ఇది దీని ఒత్తు ఇది అద్రు రు. అదృశ్యం అన్నప్పుడు ఇది ఏ పదం అండి, సంయుక్త అక్షరం కింద కనిపిస్తుంది కదా సార్ ప్రభాకర్ గారు, ఇది సంయుక్తాక్షరం కింద అనుకుంటాం కదా జనరల్ గా మనం, కానీ సంయుక్తాక్షరం కాదు అది, కేవలం ఇది 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 కేవలం అచ్చు అంతే. కాబట్టి వికృతము అనే పదం ఉందనుకోండి, వికృతము వికృతం అని రాసినప్పుడు మనం జనరల్ గా ఏమని పొరపడతామంటే ఇది సంయుక్తాక్షరం భావించి గురువు పెడతాం, ఇది లఘు పెడతాం, ఇది లఘు లఘు పెడతాం, కానే కాదు వి కూడా లఘువే వస్తుంది, వి కూడా లఘువే వస్తుంది అన్న విషయాన్ని మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ ఉకారంతో కూడుకున్నటువంటి అక్షరము, ఆ అక్షరాలన్నీ కూడా అది సంయుక్తాక్షరం కాదు, రు అనేది ఒక అచ్చు, అందువల్ల అది లఘు అవుతుంది, దానికి ముందున్న అక్షరం కూడా లఘువే అవుతుంది, అది ఉదాహరణ కూడా నేను చెప్పడం జరిగింది. తర్వాత ఒకవేళ ఇన్ కేస్ కొన్నిసార్లు ఒక సంయుక్తాక్షరం ఉందనుకోండి, సంయుక్తాక్షరం ఉంటే దాని ముందున్నటువంటి అక్షరము, సంయుక్తాక్షరం కంటే దాని ముందున్న అక్షరము అక్షరం ఊది పలికామనుకోండి, ఊది పలికితే ఏమవుతుంది, సంయుక్తాక్షరం కంటే ముందున్నటువంటి అక్షరము, ముందున్న అక్షరాన్ని ఊది పలికితే గురువు అవుతుంది, అది గురువు అవుతుంది, ఊది పలకాలి అది గురువు అవుతుంది. ఒకవేళ ఊది పలకలేదనుకోండి, ఊది పలకకపోతే అది లఘు అవుతుంది, ఆటోమేటిక్ గా లఘు అవుతుంది. ఊది పలికితేనేమో అది గురువు అవుతుంది, ఊది పలకకపోతే అది లఘు అవుతుంది. ఉదాహరణకి చెప్తాను, మీకు తెలిసిన పదవే అయినా కూడా మీరు కొంచెం మననం చేసుకుంటారని నా స్వ అనే పదం అనుకోండి, ఇది సంయుక్తాక్షరం, దీనికంటే ముందు నీ అనే అక్షరం ఉందనుకోండి, నిశ్వాసము అని అన్నాం అనుకోండి, ఇది దీనికంటే ముందు నీ, ఇది ఊది పలకలేదు, ఇది లఘువే అవుతుంది, ఊది పలిగితే గురువు అవుతుంది, అది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆఖరి విషయం ఏంటంటే ఇది ఈ లఘువుల్లో ఉండేటటువంటి ఆఖరి మాట ఏంటంటే
ఏక పదములో గాని ఇది కూడా మీరు రాసుకోండి సార్ ఏక పదములో గాని ఇది మనం వింటే గుర్తుండేది కాదు ఏక పదములో గాని సమాసములో గాని ఏకపదములో గాని సమాసములో గాని సంయుక్తాక్షరానికి అంటే సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ముందున్న అక్షరం ఊది పలకబడుతుంది ఊది పలకబడుతుంది అంటే ఇక్కడ పదములో గాని సమాసములో గాని అన్నాం పదం అంటే సెపరేట్ గా సింగిల్ వర్డ్ అక్షయము అని రాసాము అనుకోండి అక్షయము ఇదే అక్షయము ఏదో ఒక లైన్ లో వచ్చింది అనుకోండి మధ్యలో ఎక్కడైనా కానీ దానికి సంబంధించి చెబుతున్నాడు దీనికి మీకు రన్నింగ్ లో దీనికి సంబంధించి ఇప్పుడు చేతి కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఇది గుర్తుపెట్టుకోండి నాకు గుర్తుంటది ఏకపదంలో గాని సమాసంలో గాని సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఊది పలకబడితే అది ఊది పలకబడుతుంది ఊది పలకబడుతుంది కాబట్టి అది గురువు అవుతుంది అని చెబుతున్నాను నేను ఊది పలకబడుతుంది కాబట్టి అది గురువు అవుతుంది అని చెబుతున్నాను నేను ఎలా గురువు అవుతుందో నేను మీకు మధ్యలో చెప్తాను నేను పాట మధ్యలో చెప్తాను కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మీరు రాసుకోండి ఇది సార్ తీసేనా తుడిపోయేనా ఓకే సార్ మనకి అక్షర ఛందస్సులో మనం మాతా ఛందస్సు చెప్పుకుంటున్నాము ఛందస్సు ఇంచుమించు రెండు ఒకటేనండి అది గుర్తులు మారుతాయి అంతే ఛందస్సు గుర్తు దాన్ని విభాగించడం కాకుండా అక్షరాలను గుర్తుపట్టడం ఇంచుమించు ఒకటే అక్షర ఛందస్సులో మనం గురువుని గా అని అంటాం గురువుని గా అని అంటాం లఘుని లా అని అంటామండి మనకి అక్షర ఛందస్సులో గురువు ఇలా అంటాము లఘు ఇలా అంటాం ఐ అని అంటాం సింబల్ వేరే మాత్రా ఛందస్సుకి వచ్చేసరికి గాని మనం రెండు కింద పిలుస్తున్నాం సారీ రెండు ఇది గా అంటున్నాం అంటే అది గురువు అని గా మీన్స్ గురువు అండి గా అంటే గురువు ఈ గా అని పిలుస్తాం గకారము లఘుని ఒకటి కింద అంటున్నాము ఇది లఘు లా పిలవడం ఒకటే కానీ గురువు గుర్తు వేరు లఘువు గుర్తు వేరు అంటే ఆ లఘు ఈ లఘు ఒకటే గురువే ఒక్కటే మారుతుంది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ మనం ఇప్పుడు ఎంట్రెన్స్ అవుతున్నామండి మాతా ఛందస్సు ఎంట్రీ మొదలు పెడుతున్నాం ఇప్పుడు మనం ప్రారంభం అవుతున్నాం ఇప్పుడు రెండక్షరాల గణాలు ఉన్నాయండి రెండక్షరాల గణాలు ఈ రెండక్షరాల గణాలు ఏంటంటే నాలుగండి ఇవి రెండక్షరాల గణాలు నాలుగండి మొట్టమొదటిది గగము గగము అంటే రెండక్షరాల గణాలు గగము అంటే రెండు గగము అంటే రెండు గురువులు అయిన దాని అర్థం గగము మీన్స్
రెండు గురువులు అక్షరంలో ఎలా ఉంటాయండి రెండు గురువులు అని అంటే ఇదిగో యేసు అనే మాట మీరు రాశారనుకోండి యేసు అంటే ఏ గురువు సు అనేది గుణం ఉంది ఇది గగము తర్వాత రెండోది లలము అంటే రెండు లఘువులు లలము మీన్స్ రెండు లఘువులు అలల పైన నడిచిన నాదు యేసయ్య అనే పదం తీసుకుంటే అలా రెండు లఘువులు తర్వాత మూడోది అంటే సింబల్ మార్చుకోలేదండి మనం రెండు ఒకటి వేయడం లేదు అది మనం పాటలో వేసుకుందాం గలము గలము అంటే ఒక గురువు ఒక లఘువు దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారండి హగనము అని కూడా పిలుస్తారు హగనము హగనము గలము అంటే గాంట గురువు అండి ఇలాంటి లఘు అండి గలము అంటే గా కదండి ముందు వచ్చింది అంటే గురువు అండి తర్వాత లా వచ్చింది కదండి లఘు అండి దీన్ని గలము అంటే మన రాజుల రాజు ఏసయ్య అని అంటాం కదా ఉదాహరణగా రాజు అని మనం తీసుకుంటే రా అనేది గురువు అండి జు అనేది లఘు అండి తర్వాత నాలుగోదండి నాలుగు అని చెప్పాం కదా నాలుగోది లగము లగము లేదా వగనము అంటారండి దీన్ని వగనము లగము అంటే ఒక గురువు ఒక లఘువు ఒక గురువు అండి లా అంటే లఘువు అండి గా అంటే గురువు అండి లగము పేరుకు ఉదాహరణకి ఆ దయా అనే పదం ఉందనుకోండి దయామయుడు అనే పదం ఉందనుకోండి అంటే నేను జనరల్ అయితే చెప్పటం లేదు ఎందుకంటే మనం మన కాన్సెప్ట్ వేరు కాబట్టి జనరల్ అయితే మన దగ్గర కోకలు ఉంటాయి దయా అనే పదం తీసుకున్నప్పుడు దా అనేది ఇది లఘు అవుతుందండి గురు యా అనేది గురువు అవుతుంది దయామయుడు కాబట్టి రెండక్షరాల గణాలు నాలుగు మొట్టమొదటిది గగము గగం అంటే రెండు గురువులు రెండవది లలము అంటే రెండు లఘువులు మూడవది గలము అంటే ఒక గురువు ఒక లఘువు నాలుగోది లగము అంటే ఒక లఘువు ఒక గురువు ఇవి నాలుగు రెండక్షరాల గణాలు నాలుగు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది తర్వాత గలముకి హగనము సార్ ఏదో పేరు గలముకి హగనము పేరు హగనమ్మా హగను ఓకే సార్ అలాగే లగనానికి కూడా వగణం అనేటువంటి మాట ఉపయోగిస్తారు ఇప్పుడు లగము కూడా వగనం అనే మాట కూడా వాడతారు అయ్యే పెద్ద అవసరం లేదు కానీ మనకి అవన్నీ పెద్ద అవసరం లేదులేండి పాట రాసేటప్పుడు మనం రెండక్షరాలు మూడక్షరాలు నాలుగక్షరాలు వాడతాం కదండి మనం ఇప్పుడు తిస్రగతులు రాసామనుకోండి తిస్రగతులు ఎలా రాస్తామండి తిస్రగతులు రాసేటప్పుడు మూడు ప్లస్ నాలుగే రాయాలండి ఏమండి మిశ్రగతులు రాయాల్సి వచ్చినప్పుడు అండి రెండు ప్లస్ మూడు ప్లస్ మూడు ప్లస్ రెండు అలా రాస్తామండి అందువల్ల నేను మీకు చెబుతున్నాను అన్నమాట మీరు చెప్పేది కదండి వాటికి ఉన్న వేరే పేర్లు అంత పెద్ద అవసరం లేదని చెప్తున్నాడు తర్వాత మూడక్షరాలు గణాలండి మూడక్షరాలు గణాలు మూడక్షరాల గణాలు ఇవి ఎనిమిది ఉంటాయండి రెండక్షరాల గణాలు నాలుగండి మూడక్షరాల గణాలు ఎనిమిది అండి ఆల్రెడీ మీకు రాజేష్ గారు చెప్పారు మీకు కూడా తెలుసు నేను చాలా ఇది మీకు తెలుసు కాబట్టి వేగంగా చెబుతున్నాను యగనము యగనము అంటే యగనము అంటే ఆది లఘువు యగనం అంటామండి ఆది లఘువు యగనము అంటే రెండోది రగనము అండి రా అనే గణము రగనము అంటే ఇది మధ్య లఘువు రగనం అండి మధ్య లఘువు రగనం అండి మూడు తగనము తా అనే గణము
సార్ సార్ ఇది అంత్య లఘు అండి ఎక్స్క్యూజ్ మీ సార్ 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 మీరు ఫస్ట్ రాసింది ఒకసారి చూడండి యగణం ఆది తప్పు వచ్చిందా యగణం ఆది ఆది లఘు అన్నారు కదా ఓకే ఓకే తప్పు వచ్చిందా సార్ ఏమన్నా ప్లీజ్ అవేవే లేదు లేదు ఆది లఘువు తర్వాత ఉన్నాయి గురువులు ఆ తర్వాత ఉన్నాయి గురువులు మూడే కదా మరి మూడు అక్షరాలు అంటున్నాం కదా మనం మూడు అక్షరాలు కదా ఓకే ఓకే యగనము అంటే ఆది గురువు మిగతా రెండు గురువు ఆది లఘు మిగతా రెండు గురువులు రగనం అంటే ఒక గురువు ఒక లఘువు ఒక గురువు అలా చెప్తారు ఓకే ఓకే నీకు ఈజీగా ఉంటారు కరెక్ట్ యగనం అంటే ఆది గురువు ఒక గురువు రెండు లఘు సారీ ఒక లఘువు రెండు గురువులు యగనం అంటే ఒక లఘువు రెండు గురువులు రగనము అంటే ఒక గురువు ఒక లఘువు ఒక గురువు తగనము అంటే గురువు గురువు లఘు అంటే అంత్య లఘు అంత్య లఘు తర్వాత నాలుగోది భగనము అని అన్నారు మనం చిన్నప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ నేర్చుకున్నాం కదండి అయ్య గారు తెలుసు కదా మీకు భగనము అంటే గురువు ఒక లఘువు ఒక లఘు దీన్ని భగనం అన్నారు ఐదోది జగనము అంటే జా అనే గణము అని జగనం అంటే జా అనే గణం ఒక లఘువు ఒక గురువు ఒక లఘు తర్వాత ఆరోది సగనము అంటే సా అనే గణము అని ఇది లఘువు లఘువు గురువు అండి అండి తర్వాత ఏడోది అండి ఏడోది మగనము మగనము అంటే మగనం అంటే మా అనే గణము అని అప్పుడు మగనం అంటే గురువు 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 అండి ఎనిమిదోది అండి నగనము ఎనిమిదోది నగనము అంటే నా అనే గణం లఘువు లఘువు లఘు సార్ యగనము అంటే ఆది లఘువు యగనము అంటే మిగతా రెండు గురువులు ఉంటాయి రగనము అంటే మధ్య లఘువు అంటే ఈ మధ్య లఘువుకి లెఫ్ట్ రైట్ గురువులు ఉంటాయి తగనము అంటే అంత్య లఘువు అంటే చివరి లఘు ఉంటుంది మిగతా ముందు ఉన్నటువంటి రెండు కూడా గురువులు ఉంటాయి భగనము అంటే ఆది గురువు అంటే మొట్టమొదటి గురువు ఉంటుంది తర్వాత రెండు లఘువులు ఉంటాయి జగనము అంటే మధ్య గురువు మధ్య గురువు అయినప్పుడు లెఫ్ట్ రైట్ లఘువులే ఉంటాయి సగనం అన్నప్పుడు అంత్య గురువు అంత్య గురువు అయినప్పుడు ముందున్నటువంటి రెండు కూడా లఘులే అవుతాయి మగనము అంటే మూడు గురువులే అవుతాయి నగనము అంటే మూడు లఘువులే అవుతాయి ఇది ఇవి మనం గుర్తుపెట్టుకోవడానికి మన పూర్వీకులు ప్రభాకర్ గారికి బాగా తెలుసు సార్ మీరు తెలుగు మాస్టర్ గారు తెలుగు మాస్టర్ గారు సార్ తాను తెలుగుకి నాకు సంబంధం లేదు సార్ అవునా యమా యమాత రాజా మీరు చెప్తుంటే చిన్నప్పుడు గుర్తు చేసుకున్నాను అంతే బాణసలగం తెలుసు కదా సార్ మీకు యమాత రాజ బాణసలగం అవునండి లఘు గురువు 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 లఘు గురువు లఘు 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 గురువు మూడు అక్షరాలు తీసుకోవాలండి యమాత అంటే యగనము యగనం ఏముంది చెప్పండి గురువు గారు ఆది లఘువే కదా యగనం అంటే యగనము ఆది లఘువు చెప్పాను కదా మీకు ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవ్వండి యగనానికి మీకు ఏం చెప్పారు ఆది లఘువు చెప్పారు ఇది ఇప్పుడు యా వదిలేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళా మా నుంచి మూడు అక్షరాలు తీసుకోండి మా నుంచి రాధా తీసుకోవాలి అంటే మగనము మగనం అన్ని గురువులు అవునండి అన్ని గురువులు అన్ని గురువులు ఓకే ఇప్పుడు మా తీసేయండి తా నుంచి జాదాకర్ అండి తగనము తా అంటే అంత్య లఘు చెప్పాను తగనం అంటే అంత్యలఘు ఒకటి రెండు మూడు ఎంతనండి అవునండి ఇప్పుడు తా తీసేయండి రా నుంచి బాదాకర్ రాయండి రగనం అంటే మధ్య లఘు అని చెప్పాను మీకు అవునండి అవునండి అవును ఓకే రా తీసేయండి ఇప్పుడు జగనానికి రండి జగనానికి మధ్య గురువు చెప్పాను నేను అవునండి ఎస్ ఇప్పుడు జా తీసేయండి ఇప్పుడు బా నుంచి మూడు అక్షరాలు రండి భగనం అంటే ఆది గురువు అని చెప్పానండి అవునండి నగనం అన్ని లఘువులు భగనం 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 అనేది దానికి ఆది గురువు ఎస్ నగరానికి ఏం చెప్పాను మీకు
అన్ని లఘువులు లఘువులు అని చెప్పాను. సగరానికి ఏం చెప్పాను? అంత్య గురువు. ఇది లగం. లగం అంటే ఒక లఘు ఒక గురువు అని లగం అంటే లా అంటే ఏం చెప్పారండి? లఘు అన్నాను. గురువుకి గా ముందే రెండు అక్షరాల గణాలు చెప్పాను మీకు. లగా గగా అని చెప్పాను కదండి. లగా అంటే రెండు గురువులు, లగా అంటే ఒక గురు ఒక లఘు ఒక గురువు అండి. ఓకే, ఇది మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఇవి మూడు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు. నాలుగు అక్షరాల గణాలు ఉన్నాయండి. నాలుగు అక్షరాల గణాల్లో ఈ నాలుగు అక్షరాల గణాలు రాసుకోవాలి మీరు ఖచ్చితంగా. ఇది మీ నోట్స్ లో ఉంటే మంచిదండి. నాలుగు అక్షరాల గణాలు ఆరండి. వీటినే ఇంద్రగణాలు అని అంటారు. ఇంద్రగణాలు ఇంద్రుడా చంద్రుడా ఏం పేరు పెట్టుమారో ఇక్కడ తెలుగు సాహిత్యంలో లాక్షణికులు ఇంద్రుడని పెట్టారు. మనం ఇంద్రుని కొలుస్తావా లేదన్నది మన అది మన సొంత అభిప్రాయం బట్టి ఆధారపడి ఉంటది. మనం ఇంద్రుని కొలము చంద్రుడిని కొలము అవన్నీ దేవుని సృష్టి. దేవుడు వాటిని చేశాడుగా. మన గ్రామర్ కోసమే ఇట్టు మాట్లాడుకుంటున్నాం ఇంద్రుడు చంద్రుడు అని. మీరు అన్నిదా భావించమాటండి. నాలుగు అక్షరాల గణాలు అంటే రెండు అక్షరాలకి మూడు అక్షరాలకి చెప్పుకున్నాం, ఇప్పుడు నాలుగు అక్షరాలు చెప్పుకున్నాం. నాలుగు అక్షరాల గణాలు ఆరు ఉన్నాయని చెప్పాను. ఇవి ఇంద్ర గణాలు అని చెప్పాను. మొట్టమొదటిది నలము. మొట్టమొదటి సార్ నలము. నా నలము అంటే మీరు సార్ ఇది ఈజీ అండి, చాలా డెడ్ ఈజీ. ఎంత ఈజీ అంటే మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. నగము అంటే మూడు లఘువులు అండి, అంతే కదా సార్? అవునండి. లా అంటే లా దేనికి సింబల్ అండి? లఘువుకి సింబల్ అండి. నాలుగు లఘువులు అండి, దీన్ని నలము అన్నారండి. నలము అంటే ఏమి లేదండి, ఒక ఒక నగరంపై ఒక లఘువు అండి. ఇది నగరం అనుకుంటే నగరం మూడు మూడు లఘువులు కదండి నగరము, దాని మీద ఒక లఘువుని నగరం అంటారండి. అంతే సింపుల్. నలము అంటారండి నగరం మీద ఒక లఘువుని నలము అంటారు. రెండోది రెండోది నగము అని అన్నారు. నగము ప్రభాకర్ గారు గమనించండి, ఇది కూడా నగరమే. నగరం అంటే మూడు మూడు లఘువులు నగరం కదండి. నగరం మీద గా వచ్చింది. గా దేని గుర్తండి? గురువు. కాబట్టి మూడు మూడు లఘువులు ఒక గురువుని నగము అని అంటారు. నగము. ఇప్పుడు మనకి నలము అనే పదం ఉందనుకోండి, యుద్ధాన్ని ఏమంటాం మనం? యుద్ధాన్ని ఇంకొక మాటలో సమరము అనే పదం వాడాం అనుకోండి. సమరము అంతే కదా సార్? సమరం. సమరము అనే పదం వాడితే మూవర్ణము మనం రెండు రకాలుగా వాడని వాడచ్చు చెప్పుకున్నాం కదా సార్. మూవర్ణం సున్నా రూపంలో వాడుకోవచ్చు. మనం కలిగిన సున్నా రూపం కొలుగుతా రాసేది మూ కింద రాస్తాం. మూ అనేది రెండు రకాలుగా రాయొచ్చు. సున్నా రూపంలో రాయొచ్చు, మూ రూపంలో రాయొచ్చు, మూకారంలో రాయొచ్చు. మూకారం రాస్తేనేమో స్లోగా పలుకుతుంది అక్షరము. అది సున్నా రూపంలో వెళ్తే ఆ పదం యొక్క వేగం పెరుగుతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి అది మనకి ఒకసారి గుర్తు చేస్తున్నా. సమరము అనుకున్నప్పుడు చూడండి, సా లఘువండి, మా లఘువండి, రా లఘువండి, మూ తర్వాత నగము అండి. నగరం నగరం అనుకున్నప్పుడు చూడండి, మీకు ఉదాహరణ రాస్తున్నాను అర్థం అవడానికి. అదేంటంటే సరసిజము, సరసిజము అనే పదం రాశాను అనుకోండి. సరసిజం అంటే ఇక్కడ నగం అన్నాడు కదండి, నగం మీద ఒక గురువు అన్నాడండి. చూడండి, ఒకటి రెండు మూడు ఇది నగం అండి, అంతే కదా సార్? జం అనేది గురువు అండి. జం అంటే ఇది ఎందుకు గురువు అయింది? ద్విత్వాక్షర పూర్ణ బిందువు కంటే ముందు అక్షరం గురువు అవుతుంది. కాబట్టి జం అనేది గురువు అండి. ఇదిగోండి, నగం అంటే మూడు మూడు లఘువులు నగం అని అంటారండి. మూడోది ఇది మూడోది. ఇది మనం నేను చెప్పలేదు మీకు. ఎందుకు చెప్పలేదు అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ స్కాలర్స్ కదా, అంత చిన్నపిల్లడికి అంటే మళ్ళీ మీరు అదే భావించుకోండి, ఇంత డెప్త్ అవసరం లేదు.
మమ్మల్ని పైకి ఎత్తేస్తున్నారు. సలము అంటే ఇది చాలా సింపుల్ అండి. సలము అంటే సా అంటే సగనం అండి. సా అంటే సగనం అండి. సగనం అంటే ఏంటి సార్? ఒక లఘువుని ఇంకొక లఘు ఒక గురువు అంటే అంత్య గురువుని సగనం అంటాం కదా సార్. అంత్య గురువుని సగం అంటామండి. దీనికి లా తగిలించండి. లా అనే దేనికి గుర్తండి? లఘువుకి. లఘువుకి. దా దేనికి గుర్తండి? గురువు గుర్తు. సింపుల్ గా మీరు గుర్తు పెట్టుకోవాలా. సలము అంటే సగానికి సగనము అనే దానికి దానికి ఒక లఘు వస్తుంది. దీన్ని సలము అన్నారు. సలము అంటే వనజాక్షి అనే పేరు ఉంది అనుకోండి మీకు. వనజాక్షి, వనజాక్షి అనే పేరు ఉంటే చెప్పండి సార్. ఇప్పుడు వా ఏంటి గురువా లఘువా? ఎవరు ఒక రెస్పాండ్ అవ్వండి. పర్వాలేదు సార్ ప్లీజ్. వా అని వనజాక్షి అనే పేరు ఉంది అనుకోండి, వా గురువా లఘువా? లఘువు. లఘు. వండర్ఫుల్. నా అండి లఘువు. జా అండి? జాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. గురువు అవుతుంది. ఇదేంటి? ఆల్రెడీ దీనికి ముందు ఉన్నది గురువు వచ్చింది కాబట్టి అది కూడా లఘు అవుతుంది. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అండి. దానికంటే ముందు లక్షణం గురువు వచ్చింది కాబట్టి అది లఘు అవుతుంది అండి. ఇది సలము అంటే సగనం మీద ఒక లఘు అని అండి సలము అని అంట. ఇప్పుడు మూడు ఇంద్రకరాలు చెప్పారండి. నాలుగో ఇంద్రకరం ఏంటంటే, నాలుగో ఇంద్రకరము ఇది వచ్చేదేమో మూడు అక్షరాలే వస్తాయండి, కానీ దీన్ని ఇంద్రగణం కింద పిలిచారు. నాలుగు అక్షరాల గణం కిందనే దీన్ని పిలిచారు. మరి ఎందుకు పిలిచారు మనకు తెలియదు. అది మనం పాట రాసేటప్పుడు మనకు అర్థమవుతుందేమో. భగనం అంటే మనకేమి అన్నాము? భగనము ఆది గురువు. భగనము ఆది గురువు అను అంతే కదా సార్. వాస్తవానికి మనం ఏం చెప్పుకుంటున్నాం? నాలుగు అక్షరాల గణాలను చెప్పుకుంటున్నాం అంతే కదండి. నాలుగు అక్షరాల గణాలు చెప్పుకుంటున్నాం. జాగ్రత్తగా మీరు అనండి. నాలుగు అక్షరాల గణాలు అంటే ఎక్కడ ఉండేయండి? నాలుగు అక్షరాలు లేదు కదా, మూడు అక్షరాల గణాలు అనుకుంటామా? కాదు కాదు, ఇది నాలుగు అక్షరాలే. ఇది కూడా రెండు ఒకటి ఒకటి ఎంతంటే ఎన్ని అక్షరాలు సార్? నాలుగు. నాలుగు అక్షరాలు. అది అది ఆది గురువు భగనము. తర్వాత ఐదోదండి రగనము. రగనము, రగనము ఇది మధ్య లఘువు అండి. ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు అండి. ఇప్పుడు ఇది ఐదు అక్షరాలు వచ్చిందండి. ఐదు అక్షరాలు వచ్చింది. ఎలా వచ్చిందో చెబుతాను చూడండి. మీకు మధ్య లఘువు రగనం ఎలా వచ్చిందంటే, ఆముదము అనే పదం ఉంది అనుకోండి. ఆముదం సార్ గురువు గారు చూస్తున్నారా? చూస్తున్నానండి. గురువు లఘువు గురువు వచ్చింది. కానీ వీడు నాలుగు అక్షరాల కింద తీసుకొచ్చాడు రగనము. తర్వాత తగనము ఆరోది. తగనము అది రన్నింగ్ లో తెలుస్తుందండి మనకి ఎలాగా. నేను మీ దాంట్లో చెప్తాను. తగనము చూసి కాదండి మనకి ఒక గురువు, ఒక గురువు, ఒక లఘు తగనం. ఇది కూడా మీరు అన్నట్టుగా ఐదు అక్షరాలు వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి యోసేపు అనే పదం ఉంది అనుకోండి. ఏసేపు, యోసేపు, ఇవి కూడా రాయొచ్చు కదా సార్ మనం. యోసేపు నేను రాసింది ఏసేపు అని రాశాను. పల్లెటూరు లేదా పలుకుతారు కదా సార్. యోసేపు రాయండి. యోసేపు యో గురువు సే గురు అనేది లఘు. గురువు లఘు అండి. యోసేపు అంటే గురువు, గురువు లఘు. ఇవి నాలుగు అక్షరాల గణాలు సార్. వీటిని ఇంద్ర గణాలు అంటారు సార్. ఇది మాత్రా ఛందస్సులో చాలా ఇంపార్టెంట్ అండి. మాత్రా ఛందస్సులో తర్వాత ఆఖరిదండి సూర్యగణాలు అండి. సూర్యగణాలు అండి. సూర్యగణాలు మనకి
సూర్యుడు దేవుడితో కొలవబడతాడు సార్. సూర్యుడు దేవుడు భారతదేశంలో. వాయుదేవుడు కొలవబడతాడు సార్. వాయువు అంటే ఏం లేదు సార్ మనకి బైబిల్లో. వాయువు అంటే వాయువును దేవుడుగా కొలిచారు పంచభూతాల్లో అది పిలువబడింది. సూర్యుడు కూడా యేసు ప్రభు సూర్యుడితో పోల్చబడ్డాడు. దేవుని గుణ లక్షణాలు ఆయన సూర్యుడితో పోల్చబడ్డాడు. ఆయన శబ్దంతో పోల్చబడ్డాడు. వాయువుతో పోల్చబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాయు రూపంలో దిగి వచ్చాడు. అంటే రెండు ఒకటే నేను చెప్పటం లేదు, నేను పొలిటిక్స్ గురించి మాట్లాడుతూ చెబుతున్నా. పదాల యొక్క పొందిక గురించి మాట్లాడతాను. పదాల యొక్క పొందిక గురించి మాట్లాడతాను. సూర్యగణాలు ఇవి రెండే సార్. సూర్యగణాలు రెండు. ఒకటి గలము సార్, మీరు గుర్తుపెట్టుకోండి. గా దేనికి రూపం అండి? గురువుకు రూపం అండి గా. లా దేనికి రూపం అండి? లఘు రూపం. సో గురువు లఘువు దీని గలము అంటారు. సింపుల్. దీనికి ఒక మరొక పేరు కూడా ఉంది, హగనము అని పేరు కూడా చెప్పాను నేను. హ అనే గణము హగనము అని చెప్పుకున్నాం. కాబట్టి దేవరాజు అనే పదం అనుకోండి, దేవ రాజు రెండు వేరు వేరు అనుకున్నాం. దీని దేవరాజు కాదండి, రెండు కలిపి దేవరాజు పేర్లు ఉన్నాయండి. దేవ అంటే ఇది గురువు అవుతుందండి. అంటే గా వా లా గలము. గలము అంటే గురువు లఘు. రాజు గురువు, జు లఘు, ఇది గలము. రెండోది నగరము. నగరము చాలా మంది మీరు నగరం మూడు అక్షరాల దగ్గర వస్తారండి. నగరం మూడు అక్షరాలు ఘనం కాదు సార్, అది మామూలుగా అక్షర ఛందస్సుకు మూడు అక్షరాల కింద వెళ్ళిందండి. మాత్రా ఛందస్సు నగరము ఇది సూర్యగణం కింద పిలవబడి వనిత అనే పదం ఉంది అనుకోండి. వనిత మూడు అక్షరాల ఘనమే కానీ ఇది సూర్యగణం కింద లెక్కించబడింది. నగరం అనేది ఇంద్రగణం కింద ఎరలేదు. అది ఇంద్రగణం కింద నలము వెళ్ళింది కానీ నగరము ఎలలేదు. నగనము స్థలము వెళ్ళింది, భగనం మళ్ళీ ఇంద్రగణం కింద వెళ్ళింది. రగనం వెళ్ళింది, తగనం వెళ్ళింది, కానీ నగము అనేది సూర్యగణం కింద వెళ్ళింది. ఇవి బేస్ చేసుకుని మనం పాఠం రాస్తాం సార్. అది ఎలా బేస్ చేసుకుంటామంటే రెండు మాత్రలు. ఇప్పుడు మనం దీనికి వెళ్ళాం, ఇంకా గురువు లఘు కింద వెళ్ళవండి, దీనికి వెళ్ళాం, ఇది క్యాన్సిల్. రెండు మాత్రలు, మూడు మాత్రలు, నాలుగు మాత్రలు, అలాగా మనం రాయడానికి ప్రయత్నం చేస్తాం పాటలు. ఇలా రాయడానికి మనం ప్రయత్నం చేస్తాం. మాత్ర అంటే చిటిక కాలం. చిటిక కాలం కంటే మించినటువంటి మాత్రని అది ద్విమాత్ర అంటే రెండు అంటాం. ఇక్కడ ఇది వాడము, ఇది మామూలు వాడతాం, ఇది వాడము, ఈ గుర్తు వాడము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటి లేక రెండు. ద్విమాత్రకి రెండు అంటాము, ఏకమాత్రకి ఒకటి వాడతాము. ఇక రెండు మాత్రలు అక్షరాలు లేక పదాలు, మూడు మాత్రల పదాలు, నాలుగు మాత్రల పదాలు మనం ఈ పాఠంలో రాయడానికి మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ నుంచి నాకు చూసిన మటుకు మనం రేపటి నుంచి ఆ ప్రాక్టీసే చేస్తాం. ఏ పాటలైనా కానివ్వండి, ముందు ప్రాక్టీస్ అంటూ మొదలేస్తే అవే రాస్తాం. సరే, దీనికంటే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే,
పాట కీర్తన కీర్తనము సంకీర్తనము ఈ ఐదు ఒకటే అంటే లేశ మాత్రమేనే వ్యత్యాసం ఉంది కీర్తన ముందు పుట్టిందా కీర్తన కీర్తనము సంకీర్తనము ఈ మూడు ముందు పుట్టినాయా పాట ముందు పుట్టింది అంటే నాలుగు ఒకటే ఈ ఐదు ఒకటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఒకటే కాకపోతే కీర్తన రూపం వేరు పాట రూపం వేరు రెండింటికి కొన్నిసార్లు 80 నుండి 90 శాతం దాకా కొన్నిసార్లు 100 శాతం దాకా సారూప్యత ఉంటే ఉండొచ్చు గాక ఉంటే ఉండొచ్చు గాక కానీ లేశ మాత్రమేనే వ్యత్యాసం ఉంది కీర్తనము ముందు పుట్టలేదు సంకీర్తన ముందు పుట్టల పాటే ముందు పుట్టింది పాటకి వ్యాకరణం తర్వాత ఆపాదించారు ముందు పాటకి వ్యాకరణం లేదు అది మనిషి తరుగుతానుగా అలవోకగా ఆసువుగా పాడుతున్నటువంటి పాటల సముదాయం దీన్నే జానపద సాహిత్యం అన్నారు జానపద సాహిత్యంలో వ్యాకరణం ఉంది అది ఆటోమేటిక్ గా వచ్చినటువంటి వ్యాకరణం తర్వాత కాలక్రమంలో కీర్తనము అభివృద్ధి చెందిన తర్వాత పాటలు అనేవి ఇది ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి పాటలు విస్తృతమైన విస్తృతమైన అంశం ఇది విస్తృతమైన అంశం అంటే పాట అనేదాన్ని భక్తి పూర్వకంగా పాడతారు ఆనందం వచ్చినప్పుడు పాడతారు బిడ్డ పుట్టినప్పుడు పాడతారు పెళ్ళైనప్పుడు పాడతారు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పాడతారు పొలాల్లో పనిచేసినప్పుడు పాడతారు ఆనందంగా ఉన్నప్పుడు పాడతారు ఒక అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు పాడతారు పాటకు విస్తృతమైనటువంటి అర్థం ఉంది అఫ్కోర్స్ ఇప్పుడు పాటనే కీర్తన అంటున్నాం కీర్తనే పాట అంటున్నాం అది వేరే కానీ నేను లేశం మాత్రమే అనే వ్యత్యాసం చెప్తున్నా కీర్తనం అనేసరికి కేవలం భగవంతుని ఉద్దేశించి భగవంతుని ఉద్దేశించి పాడే పాటలే రాసే రాతలే దాన్నే కీర్తనం ఉన్నాం ఈ కీర్తనానికి వేరే కీర్తనలే ఉండవు మన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో వివాహ గీతము వివాహ కీర్తన లేకపోతే ఇంకొక కీర్తన అని ఉంది అది ఎందుకు దాన్ని వివాహ కీర్తన అన్నారంటే అందులో కూడా దైవత్వంతో కూడుకున్న విషయం ఇమిడి ఉంది కాబట్టి దాన్ని కీర్తనం అన్నారు పాట అనలేదు మనకి ఏల పాటలు ఉన్నాయి అది విస్తృతమైన పాట జానపద సాహిత్య జానపద పాట అది వేరే పాట అనేది దైవత్వానికి సంబంధించింది కూడా ఉంటుంది కానీ కీర్తన అనేసరికి పూర్తి స్థాయిలో దైవత్వానికి సంబంధించినటువంటి విషయం అని మీరు గుర్తుపెట్టుకోవాలి పాటలో అయినా కీర్తనలో అయినా ఈ రెండు ఒకటే అండి సుమా కానీ లేశ మాత్రమే వ్యత్యాసం అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎందుకు పాట విస్తృతమైంది కీర్తనం భగవంతుడికి సంబంధించింది కాబట్టి కానీ పాట అయినా కీర్తన అయినా రెండిటల్లో సాహిత్యం ఉంటుంది మంచి సాహిత్యం ఉంటుంది వ్యాకరణం ఉంటుంది మరి ఎలాగ రాశారు వాళ్ళ వ్యాకరణం అంటే అది భగవంతుడే వాళ్ళకి ఇచ్చాడు ఆ వ్యాకరణాన్ని అది సపరేట్గా వాళ్ళు వ్యాకరణం వాళ్ళు రాయాలని పూనుకొని రాయలేదు వాళ్ళు వ్యాకరణం ఉంటుంది రెండింటిలో ఉండే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే పాటలో గాని కీర్తనలో గాని కీర్తనం అంటే ఎలా రాస్తాం మనము ఛందోబద్ధంగా వ్యాకరణ శుద్ధితో గాత్ర శుద్ధితో వ్యాకరణ శుద్ధితో లయతో రాస్తాం కాబట్టి కీర్తనలో వ్యాకరణ శుద్ధితో రాసే కీర్తనలో గాని వ్యాకరణ శుద్ధి లేనటువంటి కీర్తన పాటలో గాని రెండింటిలో ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఉందండి ఇది మీరు ఇంకా బండ గుర్తు పండ గుర్తు అనమాట పాటలో గాని కీర్తనలో గాని రెండింటిలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే లయ అంతే సింపుల్ కీర్తనకి లయ ఉంటుంది పాటకి లయ ఉంటుంది అయితే లయ రావడానికి కొన్నిసార్లు పాటలో వాడు దీర్ఘం తీయొచ్చు కొన్నిసార్లు పాట పాడేటప్పుడు
స్కేల్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు ఇలా చిన్నగా వెళ్ళకుండా ఎందుకంటే అది వాడు స్వతసిద్ధంగా పాడేటటువంటిది కాబట్టి కొన్నిసార్లు ఆ స్కేల్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు లయ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు ఇలా సాఫ్ట్ గా వెళ్ళకపోవచ్చు కానీ కీర్తనలో లయ ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడికి లయ తప్పదండి కీర్తన అంటే పాట లయ తప్పుతుందని కాదు నేను అంటే పాట కూడా లయ తప్పదు 99% లయ తప్పదు పాట కూడా లయ తప్పదు 90% లయ తప్పదండి ఇన్ కేసు తప్పడానికి పాటలో అవకాశం ఉంది అంటే అప్ అండ్ డౌన్ అవడానికి లయ అవకాశం ఉంది కీర్తనలో ఈ అవకాశమే లేదు లయ ఎక్కడ స్టార్ట్ చేశాడో ఎండింగ్ లో లయ అలానే అది కొనసాగింపుగా ఉంటుంది కారణం ఏంటంటే ఇది ఛందస్సులో రాయబడింది కాబట్టి పైగా ఏ ఛందస్సు మనం మాట్లాడుకున్నాం మాత్రా ఛందస్సు ఛందస్సు అంటే మీరు మరి అక్షర ఛందస్సు కింద వెళ్ళకూడదు మనం మాత్రా ఛందస్సులో రాస్తున్నాం కాబట్టి ఛందస్సు అంటే ఏమిటి ఒక పాదంలో ఎన్ని మాత్రలు వాడుతున్నామో రెండవ పాదంలో కూడా అన్నే మాత్రలు వాడతాం కాబట్టి మూడవ పాదంలో కూడా అన్నే మాత్రలు వాడతాం కాబట్టి మనం అనుకున్న మాత్రలు ఇది లయ తప్పడానికి అవకాశమే లేదు కీర్తన ఖచ్చితంగా లయాత్మకంగా ఉంటుంది ఎందుకు కీర్తన లయాత్మకంగా ఉంటుందంటే ఆ కీర్తనలో పాదాలన్నీ కూడా కవి అనుకున్న రీతిగా సమానంగానో లేదా ఒకటవ పాదము 12 అక్షరాలు పెట్టి రెండవ పాదం 14 అక్షరాలు పెట్టి మూడవ పాదం 12 అక్షరాలు పెట్టి నాలుగవ పాదం 14 అక్షరాలతో కవి ఏదైతే అనుకుంటాడో ఆ రూపంలో కీర్తన రాస్తాడు కాబట్టి లయ తప్పదు అన్న విషయాన్ని మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి పాటలో లయ ఉండాలి అంటే ఛందస్సు ఉండాలి ఛందస్సు మీన్స్ వ్యాకరణం ఉండాలి కాబట్టి మళ్ళా ఏంటి వ్యాకరణం అంటే ఏంటి ఛందస్సు అంటే ఏంటి ఒక పాదములో మాత్రలో మిగతా పాదములో అదే సంఖ్యలో ఉంచుతాడు కాబట్టి ఆ కీర్తనలో ఖచ్చితంగా ఆ నడక లయ అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించవచ్చు నడకకి కొన్ని గుర్తులు చెప్పారండి 1 2 3 4 1 2 3 4 అనే పలికేటప్పుడు ఆ చట్రంలో ఆ పదం ఇరుక్కుపోదు మీరు రాసేటప్పుడు మీరు దరువు వేసుకొని రాయండి ఆ చట్రం ఇరుక్కుపోతుందో లేదో మీరు తెలిసిపోదు ఈజీగా తెలిసిపోదు కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది నేను ఈ గ్రామర్ అంటే వీటి తర్వాత చెప్పవలసినటువంటి మాటలు ముందే చెప్పా మనం పాట రాయడానికి పూనుకుంటున్నాము కీర్తన రాయడానికి పూనుకుంటున్నాము కీర్తనలో ఏముంటది కొంతమంది సాకి రాస్తారు తర్వాత పల్లవి రాస్తారు అనుపల్లవి రాస్తారు తర్వాత చరణాలు రాస్తారు అని నేను ముందే ఇవన్నీ చెప్పాను ఇప్పుడు చెప్పవలసింది ముందే చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు పాటలు ఏముంటాయంటే పల్లవి ఉంటుంది లేదా సాకి ఉంటుంది పల్లవి ఉంటుంది అనుపల్లవి ఉంటుంది అప్పుడు చరణాలు ఉంటాయి ఎన్ని చరణాలు ఉండాలి ఆ చరణాలు ఎలా రాయాలి మనం చెప్పే అంశం మీద ఆధారపడి ఉంటుంది చరణము సాధారణంగా ఈ రోజుల్లో పాట ఏదైనా కూడా 4 నిమిషాలు 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోదు కాబట్టి ఖచ్చితంగా ఒక పల్లవి 2-3 చరణాలు 3 చరణాలు ఎక్కువైతే 4 చరణాలు ఇంకా ఎక్కువైతే 5 చరణాలకు మించి కూడా రాయకూడదు అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేశాను దీనికి సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి ఈ రోజు పాఠం మనం ముగిద్దాము రేపటి నుంచి మనం మాట్లాడుకుందాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ టైం 8:45 అయింది అది టైం అయిపోవచ్చు ఓకే ఓకే పర్లేదు ఇంత సమయం తీసుకొని మీరు క్లాస్ చెప్పారు ఇప్పుడు కీర్తనలు పాటలకి సంబంధించినటువంటి విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ పదాలు
మనం ఉపయోగించి ఇప్పుడు ఉన్నటువంటి పాటల్లో లేవనేటువంటిది మనం ఒప్పుకుంటున్నాం. దానికి నేను ఒక కారణాన్ని అనుకుంటున్నాను, అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు పాటల గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారంటే సరళమైనటువంటి పదాలు ఉపయోగించండి అంటారు. యాక్చువల్గా కీర్తనలో చూసినట్లయితే సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలు వీటన్నిటితో కలిపి ఉండడానికి కారణం ఏంటి అని అంటే, మనం ఇప్పుడు ఉపయోగించేటటువంటి భాష, ఇప్పుడు మీరు అంటే మీరు అన్యదా భావించకండి సున్నా, క్షమించండి నన్ను, మీరు బోర్డు మీద రాసేటప్పుడు పాటలు రాయడం అని రాశారు, రా అనేది రాశారు, రాయడం రాశారు. అదే పురుషోత్తమ్ చౌదరి గారు ఈ క్లాసులో ఉంటే ఏం చెప్తారు, రాయడమే రాస్తారు. అది అంటే మనకి ఏమైందంటే ఇప్పుడు సార్, మనకి ఇప్పుడు ఏమైందంటే వాడుక భాష అలవాటైంది. అంటే ఏంటి, గ్రాంధిక భాష మనకి ఉపయోగంలో లేదు. వాళ్ళు ఉపయోగించినటువంటి భాష గ్రాంధిక భాష, కనీసం ఒకరికొకరు రాసుకునేటటువంటి ఉత్తరాలు కూడా గ్రాంధిక భాషలో వ్రాసేవాళ్ళు. అంటే మీరు దేవ భాష అన్నారు కానీ అంత భాష మరి మనకి చాలా చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే మనం వాడుక భాషలో ఉన్నాం కాబట్టి, పాటలుగా ఉంటున్నాయి కాబట్టి వాడుక భాషను ఉపయోగిస్తూ సరళమైనటువంటి పదాలలో భావాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది అవసరతగా ఇప్పుడు కనపడుతుంది. ఇప్పుడు మీరు మొన్న చెప్పారు ఓ ప్రభుండా నిన్ను తించుచున్నాను అనేటువంటిది, అలాగే 21వ కీర్తన చూసినట్లయితే త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవ అని ఒక పాట ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చాలా చాలా సంక్లిష్టమైనటువంటి పదాలతోనే ఏర్పడినటువంటివి. అది దానికి సంబంధించి ఆ విషయాన్ని జస్ట్ ఊరికే మీతో పంచుకుంటున్నాను. మంచి మంచి అద్భుతమైన అనుమానం వ్యక్తం చేసి అద్భుతమైన జవాబు కూడా మీరే చెప్పారు. ఇప్పుడు మనం ప్రారంభంలోనే నేను ఒక సింగిల్ క్లాస్ చెప్పినప్పుడు కూడా ఏమన్నానంటే, మనము కాలం మారిపోయింది, ఒక వ్యక్తి విస్తృతమైన జ్ఞానం కలిగినప్పటికీ వాడు రిసీవ్ చేసుకునే పద్ధతి మారిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం ఇప్పుడు సార్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను మామూలుగా అంతకుముందు చెప్పాను కవితల గురించి చెప్పాను, నేను కవితలు రాస్తా ఉండేవాడిని. ఆ కవితల్లో ఉండేటటువంటి పదాలు చాలామందికి అర్థమయ్యేవి కాదు, అంటే అర్థం చేసుకోవడం, కవితను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. అదే పాట రూపంలో చెప్తుంటే భావాన్ని సరళంగా చెప్తుంటే ఈజీగా ఆస్వాదిస్తున్నారు. అవునవును, శ్రోతలు ఆస్వాదించడానికిను పాఠకులు స్పందించడానికి చాలా తేడా ఉంటుంది. అందుకని కవిత్వంలో మీరు చూడండి, పద్యంలో నుంచి భావ కవిత్వం వచ్చిన వచ్చింది వచ్చింది క్లిష్టం, చిన్న వయసు చాలా క్లిష్టమైన వచ్చిన రాశాడు, భావ కవిత్వం కూడా అర్థమయ్యేది కాదు. తర్వాత వచ్చినటువంటి అభ్యుదయ కవిత్వం కూడా పెద్దగా అర్థమయ్యేది కాదు. అందుకని ఇప్పుడు వచ్చిన కవిత్వమే రాజ్యం వెళ్తుంది. అవునండి, వచ్చిన అంటే మన భాషలో రాశారు. అందుకని మీరు చూడండి, భాష అని హీబ్రూ లాంగ్వేజ్ ని దేవ భాష అంటారండి, హీబ్రూ లాంగ్వేజ్ ని దేవ భాష అంటారండి. మన భారతదేశంలో దేవ భాషని సంస్కృతాన్ని దేవ భాష అంటారండి. మనకి తెలుసు కదా కావ్యాలన్నీ కూడా సంస్కృతం, వర్ణమాల అసలైన తెలుగు అక్షరాలు 47, మిగతా అన్ని సంస్కృతం నుంచి చేరినాయి మనకి. అంటే సంస్కృతానికి తెలుగు భాషకు, కన్నడ భాషకు, ఆ తమిళ భాషకు అవినాభావ సంబంధాలు వచ్చి జ్వరపడ్డాయి. దేవ భాష హీబ్రూ అంటారండి ఏ మన బైబిల్లో, అంటే భారతదేశంలో సంస్కృతాన్ని దేవ భాష అంటారండి. కానీ హీబ్రూ దేవ భాష అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు కాలంలో ప్రజలు గాని జీసస్ గాని అరామియా భాషే మాట్లాడారు ఆయన. అరామిక్, అరామిక్ భాష, అరామిక్ లోనే మాట్లాడారే. అవును, తర్వాత మనకి దేవ భాష సంస్కృతం అయినప్పటికీ అది ప్రజలకు అర్థం కాదు కాబట్టి మనం తెలుగు, అచ్చ తెలుగు మాట్లాడతాం. నేను ఏమంటే వాడుక తెలుగు వాడుతున్నాం, వాడుక తెలుగు.
అంచేత వ్రాయడం కరెక్టే, రాయడం కరెక్టే. మీకు సత్వ ఉంటే పది పాటలు రాసిన తర్వాత పదకొండో పాట అచ్చమైనటువంటి పదాలను ఉపయోగించి అద్భుతమైన గ్రాంథిక భాషను ఉపయోగించి మాట్లాడండి, నో ప్రాబ్లం. అంటే అచ్చం అన్ని ఇవే బరువైన పాటలే రాయాలని రూలేం లేదు, అన్ని తేలికైన పాటలే రాయాలని రూల్ లేదు. తేలికైన పాటలు 9 ఆస్వాదించి బరువైన పాట 1 ఆస్వాదిస్తా, కానీ బరువైన పాటలు 9 ఆస్వాదించలేరు ప్రజలు. అది మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ అది ప్రజెంట్ కోసమే. అవునండి, మీకు తెలుసు గుడిపాటి వెంకటాచలం గారు ఎంత అద్భుతమైన వచనం రాశాడండి ఆయన. ఎంత అద్భుతం అంటే ఈ రోజుల్లో మనం ఇప్పుడు ఎస్ఎంఎస్ లో వాడేటటువంటి సింపుల్ పదాలు ఆ రోజుల్లోనే వాడాడు ఆయన. ఇంచుమించు 50 ఏళ్ళ ఇంకా ముందే 60 సంవత్సరాల క్రితం ఆయన సింపుల్ పదాలు వాడారు, 60 ఏళ్ల క్రితం వాడారు. ఇప్పుడు మనం ఎస్ఎంఎస్ లో వాడుతున్న వాటి చేతను చలం గారు రాశారు, శ్రీశ్రీ గారు కూడా ప్రయత్నం చేశారు. మనం భగవంతుడు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే అద్భుతమైన వచనం మనకి బైబిల్లో ఉంది. మీరు పాట రాశారు అయ్య గారు, మొన్న మీరు పాట రాశారు కదా సార్, అది ఆ ఫక్తు ఇస్రాయేల్ మీద రాశారు కదా ఆ పాట. అవును సార్, ఇస్రాయేల్ మీద దేవుడు ఇస్రాయేల్ మీద దేవుడు ఏం చేశాడు రాశారు కదా, దాన్ని మనకి అంటే మనకి మనము అనే దాన్ని తీసుకొని మనకు దేవుడు ఏం చేశాడో అది రాయండి. దాన్ని కొనసాగింపుగా ఒక 2-3 వచ్చినారు, ఇస్రాయేల్కు చేశాడు మనకి ఏం చేయాలనుకుని కోరుకుంటున్నారు మీరు, లేకపోతే ఏం చేశాడో అది కూడా రాయండి. ఓకే సార్, ప్రజెంట్ సిచువేషన్ అదే అండి. నాకు చెయ్యిరిగింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు మొన్న ఒక రోజు ఒక క్లాస్ లో మనం శాలేం పాస్టర్ గారు మీరు మనకు సంబంధించి మాట్లాడుకునేటప్పుడు ఇస్రాయేల్ గురించి ఒక ప్రసంగం గురించి ప్రస్తావించారు. నాకు జస్ట్ ఊరికే ఒక థాట్ వచ్చింది, ఆ 2 వచనాలు రాశాను నేను, 3 వచనాలు. దాని కొనసాగింపుగా దేవుడు ఏమన్నా ఆలోచనస్తే ఇంకో 2 వచనాలు రాయడానికి ప్రయత్నించాలి. రాస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో అది 100%, అది ఓకే, దాన్ని ఏ మార్పు లేదు చెరుపు లేదు. అది ఇస్రాయేల్ లైఫ్ లో చేసినటువంటి సంఘటన రాశారు కదా మీరు. అవునవును, రాశారు మంచి ప్రాసం ఉపయోగించారు, అంత్య ప్రాసం వాడారు, ఓకే. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా మీరు పాట రూపంలో రాయగలరు, రాయండి అంటున్నది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా తమ తమ అభిప్రాయాలు తెలియజేయమని చెప్పండి. పిల్లీ జాన్సన్ గారా, ఏం పేరు ఆయన పేరు? అవును సార్, నేనే పిలుస్తాను, టైం ఉంది కాబట్టి. మేరీ ప్రకాష్ గారు హస్బెండ్ గారు ఆయన? కాదండి, ఆయన ఈయన ప్రకాష్ గారు, మేరీ గారు వింటున్నారు, ప్రకాష్ గారు రాస్తున్నారు. ఎవరో ఇందాక ఒక ఆయన మాట్లాడారు కదా సార్, ఆయన లెఫ్ట్ అయిపోయారు. లెఫ్ట్ అయ్యారా? ఓకే. రాజ్ కుమార్ గారు, అయ్యగారు నాకు ఒక చెప్పండి అంకుల్ గారు చెప్పండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అయ్యగారు. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లోను మీరు సంభాషించిన ఈ సంభాషణలోను ఆదరణ అనేది శ్రోతలను బట్టి ఉంటుందా లేకపోతే మీ రాతలను బట్టి ఉంటుందా అన్నది మాకు చిన్న మీమాంస. ఇప్పుడు మీరు అర్థం కాలేదు, మీరు నేను చెప్తాను. మీరు మీరు ఇస్రాయేల్ గురించి మీరు రాశారు కదా అన్న దాని మీద మన ఎండూరి ప్రభాకర్ గారు అన్న మాటలు ఏమిటంటే మీరు ప్రస్తుతం మీ ఆలోచన ఎలా ఉంది,
ఆదరణ మీరు ఏం కోరుకుంటున్నారని ఆయన చేశారు. అయితే ఒక ఒక పాట గాని ఒక చిత్రం గాని ఆదరించడాన్ని బట్టి ఉంటుంది కదా, ఉంటదా? లేకపోతే అందులో ఉన్నటువంటి ఒరిజినాలిటీ, మా కవితాలుక భావన ఎంత డెప్త్కి వెళ్తున్నాడో ఆ డెప్త్ను బట్టి ఆదరణ ఉంటుందా? ఇప్పుడు ఒక మాట సార్, ఒక మాట అండి. నేను రాసిన పాటలో దానికి సంబంధించినటువంటి పల్లవినే వాస్తవంగా ఆ ఉద్దేశంతో రాశానండి. పేరు పెట్టి పిలిచి మమ్ము పోషించే ప్రభుడవు, వేరు లేరు ఈ జగతిలో నీవే మా దేవుడవు అని చెప్పాను నేను. ఆ తర్వాత వచనంలో ఏం చెప్పానంటే, ఇలాలో ఇస్రాయేలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి దానికి సంబంధించి ఇస్రాయేలీలను జ్ఞాపకం చేసుకున్నాను నేను ఆ పాటలో. అది జరిగింది ఏంటి, వెళ్ళలేని కార్యాలు మెండుగా కనపరిచితివి, కొలుచుటకై వారసుని శుతినిగా నిడితివి అనేటువంటి. మీరు ఇక్కడ అంకుల్ అడిగింది అది ఏంటంటే, ప్రభాకర్ గారు సార్ మీరు పల్లవి రాశారు, పల్లవికి ఎగ్జాంపుల్ గా ఇస్రాయేలీలను చెప్పాను నేను, ఎగ్జాంపుల్ గా ఇస్రాయల్ ఇచ్చారు. పల్లవి కొనసాగింపుగా ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా రాయండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అమృతరాజు మీరు చెప్పింది నాకు అర్థమైంది. అమృతరాజు గారు చెప్పినటువంటి మనం రాసిన పాట రాయటం వల్ల ఆదరణ పొందుతుందా, వాళ్ళు వాళ్ళు రిసీవ్ చేసుకోవడం ద్వారా ఆదరణ అవుతుందని కదా అడుగుతున్నారు మీరు. ఇప్పుడు ఒకటిసారి ఏదో సినిమా వాళ్ళు ఏమంటారంటే, ఏమిటయ్యా అలాంటి సినిమాలు తీస్తున్నారంటే, మీరు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నారని అంటున్నారు కదా. చూసింది కానీ కాన్సెప్ట్ అది కాదండి, మనం చూపించితేనే చూస్తారు వాళ్ళే. అంతేగా సార్, మనం చూపించలేదు అనుకోండి, ఇప్పుడు కరోనాలో సినిమా లేవు చూసారా, చూడలేదు అంటే మేజర్ గా దానికి జవాబు ఏంటంటే, మీరు చూస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఏదన్నా మంచి కాన్సెప్ట్ తో కూడుకున్నటువంటి సినిమా తీస్తే మీరు చూడటం లేదు, అది ఫెయిల్ చేస్తున్నారు, ఇలాంటి మసాలా వేసి తీస్తే మీరేమో. వాస్తవానికైతే సార్ మనం ఏది చూపిస్తే అదే సార్, ఈ చూపించే దానిలోనే ఉందండి మతలబంతా, రాసే దానిలో ఉంది మతలబంతా. మీరు రాసే అద్భుతమైన పాట అనుకోండి, ఆదరణ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్, అందులో తిరుగులేదు. పాట బాగుండాలి సార్, పాట బాగుండాలని గుర్తుపెట్టుకోండి సార్ మీరు. అయ్య గారు, అయ్యా నేను చిన్న మానవి, పాడేవారు బాగా పాడాలి, పాడేవారు బాగా పాడాలి, దానికి సంగీతం అద్భుతంగా ఉండాలి. మెయిన్ ఏంటంటే సంగీతం చక్కగా కుదిరితే అది ఈజీగా శ్రోతలకి చేరుతుంది, ఇది ఆదరణ కలుగుతుందండి. మీరు మాసిలామణి గారు పాటలు ఏమన్నా చూడండి, పాట బాగా రాశారు, పాడేవారు బాగా పాడారు, పాడేవారు పాడే ముందు సంగీతం అద్భుతంగా సమకూర్చబడింది. ఒక పాట ఆదరణ కింద రావాలి అంటే ఈ మూడు పిల్లర్స్ అండి, నాలుగో పిల్లర్ శ్రోత అండి, అది ఆటోమేటిక్ వెళ్ళిపోదు సార్. ఈ మూడు పిల్లర్స్ ప్రధానం అండి ఒక ఒక పాట ఆదరణ పొందాలంటే. ఇప్పుడు మన ప్రభాకర్ గారు బ్యూటిఫుల్ సాంగ్ రాశారు, అది ఆదరణ పొందాలంటే మంచి సంగీతంలోకి వెళ్ళిపోవాలి. ఆ సంగీతంలోకి వెళ్ళిపోయిన తర్వాత పాట బయటకు వస్తుంది కదండి, గాత్రము బాగున్న వాడే పాడాలి. నేను పాడితే గాడిదలు పెరుగుతుంది అంటే గాత్రం. అందుకనే దేవుడు ఒక్కడు కొట్టే టాలెంట్ లేని వాడు ఈ భూమి మీద ఎవరూ లేరు, కాబట్టి టాలెంట్ బయటకు తీస్తారు కొంతమంది, కొంతమంది బయటకు తీయరు. ఇది రకరకాల కారణాలు, వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల, లేకపోతే పేదరికం వల్ల, లేకపోతే ఇంకోట బద్ధకం వల్ల కూడా కొంతమంది. టాలెంట్ లేని వారు అసలు దేవుడు పుట్టించడమే, దేవుడు నిన్ను ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ భూమి మీద పంపించాడు, అది ఏమిటన్నది మనం తెలుసుకోవాలి. అసలు నాలుగు మంచి ఏంటి, నాలుగు ఉన్న చెడు ఏంటి అని తెలుసుకోవాలి. నేను కవిత్వం ఉందండి, నాకు మా నాన్నగారు తెలుగు మాస్టర్ అని నాకు కవిత్వం రాలేదు. తెలుగు మాస్టర్ వేరు, కవిత్వం వేరు. తెలుగు మాస్టర్ అందరూ కవిత్వం రాయలేరు, వాళ్ళు పండితులే, వాళ్ళు పండితులందరూ కవిత్వం రాయలేరు. అలా అనుకుంటే కోకొల్లలుగా పండితులు ఉన్నారు. అలా అని చెప్పేసి కవులందరూ కూడా పండితులు కాలేరండి, కవులు వేరు, పండితులు వేరు, పండితులు వేరు, కవులు వేరు.
ప్రతివాడికి దేవుడు ఒక టాలెంట్ ఇచ్చాడు. మీకు టాలెంట్ ఉండబట్టి ఆడ కూర్చున్నారు, లేకపోతే ఎలా కూర్చుంటారు సమస్య లేదు. మీరు ఏమనుకుంటారంటే నేర్చుకున్నా, నేర్చుకోవడం ఇది ఆఫ్టర్ ఆల్, ఇది అవగాహనే రండి, అవగాహనే ఇది. దీన్ని బట్టి మీరు పాట రాయరు. మీలో సృజనాత్మకత అది హోలీ స్పిరిట్, అదే జీవజలం అనేది తనుకొచ్చితేనే దానికి ఇవి సరుకులు, ముడి సరుకులు మసాలా సమస్య లేదు. మీరు ప్రయత్నం చేయండి, తర్వాత అందులో ఇది తిస్రగతులు రాశారా, మిశ్రగతులు రాశారా, ఖండగతులు రాశారా, అది తర్వాత నెక్స్ట్ సెకండ్ లో చూసుకుందాం. ముందు మీరు అద్భుతంగా పాట రాయండి. పాట రాయక ముందు ఒక నెల రోజుల పాటు మీరు పాట రాయడానికి కూర్చోకుండా ఎవరైతే, అంటే నేను అన్నది సృజనాత్మకత మాలో తక్కువ ఉంది అనుకున్న వాళ్ళ సంగతి చెప్తున్నాను, మీరు పాట రాయకుండా నెల రోజుల పాటు మీరు ఏం చేయాలంటే ఒక రెండు మూడు పుస్తకాలు తీసుకోండి. రెండు మూడు పుస్తకాల్లో నేను చెబుతున్నా, ఒక పుస్తకం బైబిల్ తీసుకోండి, ఒక బైబిల్, ఒక పుస్తకం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తీసుకోండి, ఇంకొక పుస్తకం ఉజ్జీవ కీర్తనలు తీసుకోండి. ఇవి ఈ మూడు అంటే రెండు కింద లెక్కేద్దాం, కీర్తనలో అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, ఉజ్జీవ కీర్తనలు ఒకటి, బైబిల్ ఒకటి. అవి కాకుండా ఇంకొక రెండు పుస్తకాలు తీసుకోండి. ఈ రెండు పుస్తకాలు సాహిత్యానికి సంబంధించి, అవి కథల లేదా నవల, నవలు వద్దులేండి, కథల లేకపోతే సాహిత్య విమర్శ గ్రంథాల ఏవో మీరు మేమరి గురించో లేకపోతే ఇంకోరి గురించో మీ ఇష్టం సాహిత్య గ్రంథాన్ని, ఈ మూడు పుస్తకాలను మీరు ఒక నెల రోజులు చదవండి. నెల రోజులు చదవండి. చదువుతున్నప్పుడు మీకు ఏమైనా కొత్త పదాలు దొరికితే, ఇష్టమైన పదాలుగా కనిపిస్తే, కొత్త పదాలు కనిపిస్తే అండర్లైన్ చేసుకోండి, నోట్స్ లో రాసుకోండి. నెల రోజులు పని చేయండి. నెల రోజులు పని చేసిన తర్వాత, నెల రోజుల తర్వాత మీరు పాట రాయడం ప్రారంభించండి. మీరు కొత్తగా రాయకపోతే అప్పుడు నన్ను అడగండి. అవును, ఓకే ఓకే సార్. టైం అయిపోయింది, ఎవరైనా ఒకరు ప్రేయర్ చేయండి, ముగించుకుందాం. సార్ నేను చేశాను సార్. చేయండి రాజ్ కుమార్ గారు. ఓకే సార్, ప్రేయర్ చేద్దాం సార్. మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఆశ్చర్యకరమైన ప్రేమతో ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఇండ్లూరు ప్రభాకర్ గారిని ప్రభా నిలబెట్టి నాతో మాతో మీ అందరూ కూడా మా అందరితో మాట్లాడిన అనేక విషయాలను బట్టి వందనాలు తెలియజేస్తుంది తండ్రి. ఈ వ్యాకరణము, ఈ యొక్క భాష పరిజ్ఞానాన్ని ప్రభా మీకు ఉపయోగపడే విధంగా ప్రభా మలసి మీ యొక్క పాటలలోను మీ యొక్క వాక్యం వెలుగులోను ప్రభా మమ్మల్ని మేముగా కట్టబడడానికి మీరు ఇచ్చిన ప్రత్యేకమైన కృప కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఏర్పాటు చేసినటువంటి షాలిమ పాస్టర్ గారిని బట్టి, అలాగే తన నాయన రాజేష్ తాతపూడి గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్నటువంటి తన బిజీ షెడ్యూల్ కూడా తన ఈ పరిసరాన్ని కొనసాగిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్న వారి నిరువురిని బలముగా మీ యొక్క పరిసరలో వాడుకోమని వేడుకొనుచున్నాం. ప్రత్యేకించి ప్రభా ఎండ్రూరు ప్రభాకర్ గారిని ప్రభా మీరు నిలబెడుతున్నారు, మాకు అనేక విషయాలు బోధిస్తున్నారు, నేర్పిస్తున్నారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాల్గొన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. మేము నేర్చుకున్న విషయాలన్నీ కూడా ప్రభా తన ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ప్రభా తనను తిరిగి ప్రభా పాటలుగా మలచడానికి కావలసిన కృపగల జ్ఞానం, దయగల జ్ఞానం, పరలోక జ్ఞానం దయచేయండి. మాతో మాత్రం కాకుండా మేము నేర్చుకునే విషయాలు మరలా మా కుటుంబ బిడ్డలకు అనేకులకు సాక్షాత్ ఉండేలాగా మీ ప్రత్యేకమైన సన్నిధి మాకు తోడుగా దయచేయమని, ప్రతి రాత్రి జరుగుతున్నటువంటి ఈ యొక్క జూమ్ క్లాస్ లో మీరే మీ సన్నిధి మాకు తోడుగిస్తున్నారు నమ్ముచు, మరలా మేము రేపటి దిన ముందు కలుసుకున్న పర్యంతము మీ కృపాశీస్సులు అందరికి మెండుగా దయచేసి మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని కోరుచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొని చిన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఎండ్లూరు ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. ఎంత ఒక రెండు నిమిషాలు టైం ఉందండి. ఎంత టైం? పర్లేదు, చెప్పండి. అయిపోయింది యాక్చువల్ గా. ఈ విషయం ఏంటంటే, మీరు ఒక ఒక విషయాన్ని ప్రార్థన చేయాలని, ఒక విషయం అంటే చెప్పే విషయం అందులో ఐదారు విభాగాలు ఉన్నాయి. ఒకటి, నా డిక్షనరీ వర్క్ అవుతుంది. డిక్షనరీ వర్క్తో పాటు ప్రజెంట్గా అర్జెంటుగా చేసే పని ఏంటంటే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో 153 ఇంగ్లీష్ అనువాద కీర్తనలు ఉన్నాయండి. 153 కీర్తనలు ఉన్నాయి. అవి 3 వాల్యూమ్స్గా నేను తీసుకొస్తున్నాను. ఆ పాట ఏ సందర్భంలో, కవి ఎప్పుడు, ఏ విధంగా, ఎలా రాశాడు అని. అంటే తెలుగు అనువాదాలా?
తెలుగు అనువాదాలు, తెలుగు అనువాదాలు తోతాపాట పాడుడి సృష్టి ఇలాగ మీకు తెలుసు కదా. ఆంధ్రదేశ కీర్తనలో తెలుగు అనువాదాల పాటలు అంటే ఇంగ్లీష్ నుండి తెలుగు అనువాదమైన పాటలు అవి 153 ఉంటాయి. ఆ కవుల యొక్క జీవిత చరిత్రను కూడా అర్జెంటుగా రాస్తున్నారండి. తర్వాత విశాఖ కవిత్రయం అని, విశాఖ కవిత్రయం అంటే మన విలియం డాసన్ అండ్ పులిపాక జగన్నాథం గారు ముగ్గురు వారి జీవిత చరిత్రలు వారి కావ్యాలు విశ్లేషణ అదొకటి రాయడం జరుగుతుందండి. తర్వాత క్రైస్తవ సాహిత్యానికి చలం సేవలని మన గుడిపాటి వెంకటాచలం గారి సాహిత్యం మీద అధ్యయనం జరుగుతుందండి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. మీరు ప్రధానంగా ఈ డిక్షనరీ ఒకటి, నిఘంటు ఒకటి అండ్ ఈ సాహిత్యం మీద ఈ రెండు బయటికి త్వరగా వచ్చినట్లుగా మరి దేవుడు ఆర్థిక సహాయం వాటిని అందించినట్టుగా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తాను. అది ఇప్పుడు డిక్షనరీ ప్రాజెక్ట్ అది 9 లక్షల ప్రాజెక్ట్ అండి. అది అంటే 9,45,000 ఎంత అన్నారు అంటే ప్రతి పాస్టర్ గారికి అది ఉండాలి అని నా ఉద్దేశం. ప్రతి పదానికి అంటే కఠినమైన పదానికి అర్థాలు రాయడం జరిగింది. కఠినమైన పదాలకు మీరు ఆకారాల పట్టికలో అది రాయబడుతుంది. కొంచెం కష్టమే ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి పదాలు చాలా పదాలు ఇప్పుడు వాడుకలో లేవండి. ఆ రోజుల్లో మాండలిక పదాలు ఎక్కువగా వాడారు. తర్వాత వేరు వేరు భాష నుండి తర్జుమైనటువంటి పదాలు కూడా ఎక్కువగా బైబిల్లో ఉన్నాయి. వాటికి మనం సరైనటువంటి అర్థాలు చెప్పడానికి చాలా కష్టం అవుతుంది. అంటే మనం ఏదో కూడా తెలుగు పదాలు కదా అనుకుంటున్నాం, కానీ తెలుగు పదాలు కాదు మాండలిక పదాలు. మాండలికంలో ఉన్నటువంటి పదాలు డిక్షనరీలో అర్థాలు ఉండవండి. ఉదాహరణకి యాతం అనే పదం ఉందనుకోండి, యాతము డిక్షనరీలో ఉండదు. ఏ డిక్షనరీలో ఉంటుందంటే ఈ మాండలిక సంబంధమైన డిక్షనరీలు ఉంటే అందులో అర్థం ఉంటుంది. కొన్ని ఏరియా సాధారణంగా ఉత్తరాంధ్ర పదాలు ఎక్కువగా బైబిల్లో కనిపిస్తాయి. రాయలసీమ యాసలో ఉన్నటువంటి పదాలు కూడా చాలా పదాలు బైబిల్లో ఉన్నాయి. ఇతులాడుకోవడం చాలా కష్టం. నేను ఇంతకుముందు సామర్లకోడలో పనిచేసేటప్పుడు నాకు టైం బాగా దొరికేది, ఇప్పుడు టైం దొరకటం లేదు. ఈ జర్నీ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. అక్కడ ఉందామంటే 2 మైనస్లు అండి. అడ్డదేగల్లోనే ఉందామంటే మొదటి సమస్య ఆరోగ్య సమస్య. అక్కడ ఉంటే జ్వరాలు, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ రకరకాల వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ వాతావరణం మన ప్లెయిన్ ఏరియా వ్యక్తులకి సెట్ అవ్వదు. లేదు ఎలాగోలాగో ట్రీట్మెంట్ తీసుకొని ఉందామంటే మనకు లైబ్రరీ అవైలబిలిటీ ఉండదు. ఎందుకంటే నా లైబ్రరీ ఎంత అక్కడ తీసుకుని వెళ్ళడం అంటే చాలా కష్టం. అంచేత రకరకాల సమస్యలు ఉన్నాయి. దేవుడు వీటన్నింటిని అధిగమింపజేసి ఈ త్వరగా ప్రాజెక్టు పూర్తయ్యేటట్టు మీరు మరి ఎవరో ఒకరు దీనికి సంబంధించి ఆర్థిక సహాయం కూడా పైనుంచి సహాయం అంటాం కదా అది అందేటట్టు కూడా మీరు ప్రార్థన చేయాలని. 1-2 అంటే నేను ఎలానే పెట్టుకుంటాను, అది పెద్ద విశేషమేం కాదు. దాని గురించి కాదు, కానీ పెద్ద ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైనా చేస్తామంటే వాళ్ళకి ఇచ్చేస్తాను, నాకేం డబ్బులు కూడా అవసరం లేదు. అది 3 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ప్రాజెక్ట్, అది గౌతా ఉంది. ఇప్పటికి ఎఫ్ఎస్సి పత్రం దగ్గరికి రావడం జరిగింది. దేవుడు మీకు తప్పకుండా ఏదో ఒక అవకాశం అనేటువంటిది కల్పిస్తాడు. మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. థాంక్యూ.